నమస్కారం. రామకృష్ణ నిహాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు 15వ నంబర్ గురించి మనం చర్చించుకుందాం. ఈ 15వ నంబర్లో పుట్టిన వాళ్లకు స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి? 15వ నంబర్ అంటే 1-5 కాంబినేషన్. సింపుల్గా చెప్పాలంటే 15వ నెంబర్ అనుకోండి, దీన్ని మొత్తం టోటల్ యాడ్ చేస్తే 6 నంబర్ వస్తుంది. ఈ 6 అనేది కూడా చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపిస్తుంది. ఈ 6 నంబర్లో పుట్టిన వారికి అంటే 15వ నంబర్ అంటే 5+1=6. ఈ 6 న్యూమరికల్ నంబర్లో పుట్టిన వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది? వీళ్ళు ఎక్కువగా డాక్టర్కు సంబంధించిన కోర్సులో అంటే 10వ తరగతి తర్వాత ఎంపీసీ తీసుకున్నట్టయితే చాలా చాలా అద్భుతంగా రాణిస్తారు. అదేవిధంగా మెయిన్గా మేము చెప్పేది ఏంటంటే, మీరు పుట్టిన నెంబర్కి అదేవిధంగా మీరు పెట్టుకునే పేరు కొన్ని అదృష్ట సంఖ్యల్లో కనుక ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా 21 ఏప్రిల్ నుండి 21 మే వరకు సింపుల్గా మనం చెప్పినట్టయితే ఈ తేదీలలో పుట్టిన వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు, చంద్రుడు ఉచ్చస్థానంలో ఉంటాడు, కేతువు కూడా మంచి స్థాయిలో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ స్థాయికి తగ్గట్టుగా అంటే ఇక్కడ మనం అన్ని కోణాలను పరిశీలన చేస్తున్నాం. ఇటు బర్త్ నెంబర్ చూస్తున్నాము, ఇటు డెస్టిన్ నెంబర్ చూస్తున్నాము, అదేవిధంగా వీళ్ళ జాతక చక్రం ఎలా ఉంది అంటే దీంట్లో కోణాలు ఉంటాయి. దీంట్లో కోణాలలో కూడా ఏ స్థానాలు ఉచ్చ స్థానాలు, ఆ తర్వాత నీచ స్థానాలు ఏమున్నాయి, వీటికి మనం కాంబినేషన్ కనుక పేరు కరెక్ట్గా మనం తీసుకున్నట్టయితే వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది కూడా చాలా చక్కగా అద్భుతంగా రాణిస్తారు. ఒకటి విషయం ఏంటంటే, వీళ్ళకి అమౌంట్లు అనేది కూడా చాలా త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే డబ్బు ఎక్కువగా వీళ్ళు రాబట్టుకోవడం జరుగుతుంది. లగ్జరీ మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి విదేశాలలో చదువుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చదువు విషయంలో కూడా వీళ్ళు క్లాస్ టాప్ 5లో ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ కొందరికి, ఇప్పుడు ఉదాహరణకి నేను 15వ నంబర్లో పుట్టాను అనుకోండి, ఉదాహరణకి చాలామంది ఏమనుకుంటారంటే, సార్ నేను 15వ నంబర్లో పుట్టాను, మీరు చెప్పిన క్వాలిటీస్ అనేది కూడా నా దగ్గర ఏం లేవని అంటారు. అంటే ఈ క్వాలిటీస్ ఎలాగ వస్తాయంటే, మనం ఏదైతే నెంబర్లో పుట్టామో ఆ 15వ నంబర్లో పుట్టిన వారికి బర్త్ నెంబర్ను డెస్టిన్ నెంబర్ను మనం క్యాలిక్యులేషన్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఇండియన్ జాతకాన్ని వెస్టర్న్ జాతకాన్ని పరిశీలన చేసిన తర్వాత ఈ క్యాలిక్యులేషన్లో ఫిల్టర్ చేసిన ఒక నంబర్ మీద వాళ్ళకి పేరు అనేది కూడా మనం కరెక్షన్ చేసినట్టయితే ఈ నేను చెప్పిన క్వాలిటీస్ అన్నీ కూడా వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటి మంచి మరెన్నో విషయాలను మీరు కనుక చూడాలనుకుంటే ఈ వీడియోను చూస్తున్నటువంటి వారు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి ఎవరికైనా ఉంటే షేర్ చేసుకోండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.